సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మరికొన్ని రోజుల్లో ఇంజనీరింగ్ పట్టా పొంది మంచి ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలవాలనుకున్నారు. మంచి ఉద్యోగం సాధించిన తర్వాత తమ లైఫ్ స్టైల్ని మార్చాలనుకున్నారు. అయితే ఇంతలోనే లారీ రూపంలో వచ్చినటువంటి మృత్యువు 5 మంది విద్యార్థులను అమాంతంగా కబలించింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదువుతున్నటువంటి 7 విద్యార్థులు వీకెండ్స్ కావడంతోనే తిరువన్నామలై ఆలయానికి వెళ్లారు. దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో తిరువల్లూరు జిల్లా కనకమ్మ సత్రం వద్ద ఎదురుగా వస్తున్నటువంటి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే స్పాట్లోనే 5 మంది చనిపోయారు. అయితే ఆ ఒక్క వాహనం నుజ్జునుజ్జు అయింది. అక్కడ ఉన్నటువంటి మృతదేహాలు కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉండిపోయాయి. అసలు ఆ మృతదేహాలు తీసినటువంటి వారు కూడా చాలా విషాదంలో మునిగిపోయారు. 2 మాత్రమే ఆ ఒక ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు ఒక్కసారిగా గుండెలు పగిలేలా ఏడ్చారని చెప్పుకోవచ్చు. ఇక కొన్ని రోజుల్లో ఇంజనీరింగ్ పట్టా పొంది మంచి ఉద్యోగం సాధిస్తాడు, తన కొడుకు ఇంజనీర్ అవుతాడు, తన కుటుంబాన్ని ఆదుకుంటారు, ఇప్పటిదాకా అప్పోసప్పో చేసి చదివించినటువంటి తమ కుమారుడు ఇక మీదట మమ్మల్ని చూసుకుంటాడనేటువంటి ఎంతో ఆశగా ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులకు తీరనటువంటి శోకం మిగిలిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా 5 విద్యార్థులు స్పాట్లోనే చనిపోవడం, మరో 2 తీవ్ర గాయాలవ్వడము అక్కడ చూపరులకు కూడా కొంత ఆవేదనకు గురి చేసింది. లారీ అతివేగంగా వచ్చినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ కారును ఢీకొంది. కారు మాత్రం నుజ్జునుజ్జు అయింది, ఎర్టిగా వాహనంగా తెలుస్తోంది. శనివారం వెళ్ళినటువంటి విద్యార్థులు ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా ఒక్కసారిగా కూడా ఒక లారీ రూపంలో మృత్యువు వాళ్ళని కబలించిందని చెప్పుకోవచ్చు. అయితే మృతులు విషయాలకు ఒకసారి మనం చూస్తే ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి నితీష్గా తెలుస్తోంది, తిరుపతికి సంబంధించినటువంటి యుగేషు, అదే రకంగా చైతన్య, ఇక కర్నూలుకి సంబంధించి రామ్మోహన్, విజయవాడకు సంబంధించినటువంటి బన్ను సతీష్. సో 5 కూడా చనిపోయినటువంటి పరిస్థితి. అయితే విష్ణువుకు సంబంధించి నెల్లూరు సంబంధించినటువంటి తెలుస్తోంది. అయితే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి చైతన్య, వీరిద్దరూ కూడా కొంత బతికి బయటపడ్డారు. అయితే వాళ్ళకి కాలు చెయ్యి మాత్రమే ఫ్రాక్చర్గా తెలుస్తుంది. సో 5 స్పాట్లోనే చనిపోవడంతో ఒకంత అటు కాలేజీలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదాన్ని నింపింది. నిన్న సరిగ్గా 7 ప్రాంతంలో జరిగినటువంటి ఈ ప్రమాదం ఒక్కసారిగా అక్కడ అంతా కూడా షాక్కు గురి చేసింది. అసలు ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా పరుగులు తీశారు. అయితే అక్కడ ఉన్నటువంటి మృతదేహాలని కారులోంచి తీయడం కూడా చాలా కష్టతరంగా మారింది. అక్కడ ఉన్నటువంటి ఇనప రాడ్లతో కావచ్చు లేదంటే క్రేన్లతో బయటికి తీసినటువంటి నేపథ్యంలోనే అప్పటికే చనిపోయినట్టు ధృవీకరించినటువంటి వైద్యులు అక్కడ నుంచి తిరువల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ళకి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నానికి వాళ్ళ కుటుంబ సభ్యులకి మృతదేహాలను అప్పచెప్పేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో ఈ రకంగా తమిళనాడు ప్రభుత్వం కూడా సంతాపం ప్రకటించింది. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు తీవ్రంగా చేయాలని చెప్పి వెంటనే బాడీలు అప్పగజెప్పాలని చెప్పి కూడా తమిళనాడు సర్కార్ని కోరినటువంటి పరిస్థితి. సో ఇలాంటి విషాదకరమైనటువంటి ఘటనలు నిజంగా చాలా కుటుంబాల్లో కూడా ఆవేదనం నింపుతోంది. చూస్తున్నాం ఆ ఒక దృశ్యాలు నిజంగా చాలా విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అసలు గుర్తుపట్టలేనటువంటి విధంగా తమ కుమారుల మృతదేహాలు అక్కడ కనిపిస్తుండడంతో ఒక ఇంత తల్లిదండ్రులు అయితే మాత్రం చాలా తీరనటువంటి శోకంగా మిగులుతోంది. ఒక్కసారిగా కూడా ప్రమాదంలో తమ కుమారుడు చనిపోయినటువంటి విషయం తెలియగానే గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. నేరుగా తిరువల్లూరు ఆసుపత్రికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఆసుపత్రి మొత్తం కూడా కుటుంబ సభ్యులతో నిండిపోయాయి. అక్కడ వాళ్ళు ఏడుస్తున్నటువంటి దృశ్యాలు చూసి చూపరులకి తీవ్రమైనటువంటి ఆవేదనకు గురి చేసింది. అయితే 5 విద్యార్థులు కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి క్యాంపస్ సెలక్షన్స్ కూడా వచ్చాయని తెలుస్తోంది. మంచి కంపెనీలో ఉద్యోగం సాధిస్తారనేటువంటి విషయాన్ని కూడా ఆ కాలేజీ యాజమాన్యం ధృవీకరిస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఇంజనీరింగ్ కాబోతున్నటువంటి విద్యార్థులు ఇలా విగత జీవులుగా చనిపోవడం నిజంగా తీవ్ర ఆవేదనకి గురి చేస్తుంది. 5 విద్యార్థులకు సంబంధించినటువంటి మృతదేహాలు ఇప్పటికే పోస్టుమార్టం పూర్తయింది. ఇక వాళ్ళు ఇండ్లకు పంపించేటువంటి ప్రక్రియ ప్రస్తుతం అక్కడ జరుగుతోంది. సో ఆ విజువల్ చూస్తున్నాం, చాలా ఘోరమైనటువంటి యాక్సిడెంట్గా చెప్పొచ్చు. అసలు లారీ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి కారును ఢీకొన్నట్టయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. కాకపోతే ఇద్దరు కూడా వేగంగానే వెళ్తున్నట్టయితే తెలుస్తుంది. అంటే 7 విద్యార్థులు తిరువల్లూరు చేరుకోగానే కనకమ్మ సత్రం వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంగా తెలుస్తుంది. అక్కడ నుంచి హుటాహుటిన తిరువల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోస్టు మాత్రం పూర్తయి కుటుంబ సభ్యులకి మృతదేహాలు అప్పగించే ప్రయత్నం అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు చేస్తున్నారు.